Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. మొన్న కేసీఆర్ నేడు జగన్ హఠాత్తుగా ఢిల్లీ టూర్ ఎందుకు? జగన్ మళ్ళీ అర్జెంటుగా ఢిల్లీ వెళ్లారు. దీనికి అటు కేసీఆర్ను పిలిపించి మాట్లాడిన మోదీ షా వెంటనే జగన్ ఎందుకు పిలుస్తున్నారు? దానికి దీనికి లింక్ ఉందా? వేరువేరు అంశాలేనా? కాళేశ్వరం వరద సాయం గురించి కేసీఆర్ వెళ్లాడు, పోలవరం రెవెన్యూ లోటు గురించి జగన్ వెళ్లారు అనే వార్తల్ని చిన్నపిల్లాడు కూడా నమ్మడు. అవి మెయిన్ స్ట్రీమ్ పత్రికల్లో ఫస్ట్ పేజీల్లో రాసుకునే కృత తరహా జోకులు. అయితే ఈ భేటీల పరమార్థం ఏంటో ఢిల్లీ జర్నలిస్ట్ సర్కిళ్లు ఆయా పార్టీలోని ముఖ్య నేతలకు ఏమీ తెలియడం లేదు, తెలియనివ్వడం లేదు. ఢిల్లీ వెళ్ళాలి, కలవాలి, ఏదో ఒక ఫోటో మీడియాకి ఇచ్చేయాలి, మాటామంతి కాగానే నేరుగా స్వరాష్ట్రం వెళ్ళిపోవాలి, అంతే. నో ప్రెస్ మీట్స్, నో నోట్స్, నో లీక్స్. కేసీఆర్ భేటీలు అయితే మరీ విశేషం. మొన్న మొన్నటిదాకా యుద్ధం చేస్తానని కత్తులు కారాలు నూరిన కేసీఆర్ హఠాత్తుగా ఢిల్లీ వెళ్లి వంగి వంగి దండాలు పెట్టి వాళ్ళు చెప్పింది విని తను చెప్పుకునేదేదో చెప్పుకుని చక్కా వెళ్ళిపోయాడు. జగన్ కథ వేరు. తనపై ఉన్న కేసుల భయమో, ఇప్పటికిప్పుడు కేంద్రంతో డిషియం డిషియం అవసరం లేదనో గాని తను బీజేపీతో బాగానే సంబంధాలు మెయింటైన్ చేస్తున్నాడు. అమిత్ షాతో మళ్ళీ ఆంతరంగిక భేటీ అంటేనే దానికి విశేష ప్రాధాన్యం ఉంటుంది. ఆల్రెడీ ఒక సుప్రీం న్యాయమూర్తి ద్వారా ప్రభావితం అవుతూ హైకోర్టు లక్ష్మణ రేఖలు దాటి మరీ తనను ఇబ్బంది పెడుతున్నట్లుగా ఆయన కేంద్రానికి మొరపెట్టుకున్నాడనే వార్తలు వచ్చాయి. గతంలోనే ఏకంగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కే లేఖ రాశాడు. ఆ వ్యవహారం ఎక్కడికక్కడ ఆగిపోయింది. కేంద్రం కదలలేదు, సుప్రీం కూడా మెదలలేదు. ఇప్పుడు సుప్రీంకోర్టు కొలీజియం పలు రాష్ట్రాల హైకోర్టుల చీఫ్ జస్టిస్లను బదిలీ చేయబోతోందని సమాచారం. హైదరాబాద్, అమరావతి హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులను కూడా మార్చే అవకాశాలున్నట్లు ఆంధ్రజ్యోతి కథనం. జగన్ ఆరోపణ, ఫిర్యాదు చేసిన వెంటనే ఒక హైకోర్టు చీఫ్ జస్టిస్ను మార్చితే అది తప్పుడు సంకేతాలను ఇచ్చినట్లు అవుతుందని ఇన్నాళ్ళు ఆగారా? నలుగురు ఐదుగురి బదిలీలు చేసినప్పుడే ఇది చేయడం బెటర్ అనుకున్నారా? లేక ఇవి రొటీన్ బదిలీలే తప్ప వీటికి రాజకీయ ప్రాధాన్యమో సందర్భ ప్రాధాన్యమో ఏమీ లేదా? అన్నీ విశేష ప్రశ్నలే. ఆఫ్టర్ ఆల్, ఒక ముఖ్యమంత్రి ఏదో చెప్పగానే దానిని సీరియస్గా తీసుకోవాలా? రాజ్యాంగ ఉల్లంఘనలు జరగకుండా రాజకీయ బ్యూరోక్రటిక్ వ్యవస్థలు దారి తప్పకుండా కోర్టులు ఈ ప్రభావాలకు అతీతంగా బలంగా నిలబడాల్సిందే అనేది ఆదర్శ నీతి సూత్రమే. కానీ జగన్ ప్రభుత్వం తీర్పులు విచారణలకు కూడా రకరకాల ఉద్దేశాలను ఆపాదిస్తోంది. న్యాయమూర్తుల బదిలీ అధికారం రాష్ట్రపతిదే అయినా సుప్రీం చీఫ్ జస్టిస్తో సంప్రదింపుల అనంతరమే చేయాలి. ఈ స్థితిలో జగన్ కేంద్రం నుంచి ఏం కోరాడు? కేంద్రం దీనిని ఎలా పరిష్కరించబోతోంది? ఓ చిక్కు ప్రశ్న. తనకు రిలీఫ్ దొరక్కపోతే తను ఇప్పటిలాగే కేంద్రంతో సయోధ్యతో ఉంటాడని అనుకోలేం. ఎంతగా తనకు కేసుల భయం ఉన్నా సరే ఏదో ఒక దశలో ఓపిక విరిగిపోతే తను బీజేపీతో తెగదెంపులు చేసుకుని యాంటీ మోదీ శక్తుల శిబిరంలోకి చేరిపోయే ప్రమాదము ఉంది. అసలు జగన్తో బీజేపీ అవసరం ఎంత? గతంలోలాగే చంద్రబాబును దగ్గరకు తీసి కాంగ్రెస్ అనుకూల శక్తుల కూటమిని బలహీనపరచడం బెటరా? అసలు చంద్రబాబును మళ్లీ నమ్మడం కురివితో తలగొక్కున్నట్లేనా? నిజానికి సోనియాపై తిరగబడి ఏది ఏమైనా సరే ఎదుర్కొంటాను అనే ఆ టెంపర్మెంటే జగన్లో ఇప్పటికీ ఉందా? ఇన్ని ప్రశ్నల నడుమ ఏదీ తేల్చుకోలేని బీజేపీ హైకమాండ్ ప్రస్తుతానికి జగన్ను చల్లబరిచి ఏదో కార్యాచరణను తన ముందు ఉంచబోతోందా? అదే నిజమైతే ఏంటది? వేచి చూడాల్సిందే.